హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పసుపు కుంకుమలు కొబ్బరికాయ అని చూస్తున్నారా? ఇంట్లోనే అమ్మ పసుపు చెట్లు పెట్టింది, సో అవి రోజు తీసేద్దాం అంటుంది. తీసే ముందు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలంట, అందుకే ఈరోజు పసుపు ఉన్న ప్లేస్ లోనే పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నాను నేను. నాకు ముగ్గులు చాలా బాగొచ్చు, బట్ మా అమ్మ సింపుల్ గా ఏదైనా వేసేమంది, ఎందుకని పూజే కదా అని పూజకు సంబంధించిన ముగ్గే వేసాను చిన్నగా. వేయలేరు ప్రపంచంలో ఇంత మంచి ముగ్గు మా చెల్లె వేస్తుంది, చూసి నేర్చుకోండి. ఇగో నేను ఇడున్నాను వస్తుంది కదా. డైలీ ఇవే ఉంటాయి కుళ్ళు జోకులు, ఊరికే నవ్వుతూనే ఉంటాం ఇలాగే. నీకోసమే గంట సేపు ఎత్తవచ్చా నీ జల్లి తొడగొట్టమని చెప్తుంది. అయిపోయి దీపం చూపి ఒకసారి ఎంత నచ్చిందేమో గ్రేట్. అసలు తెలుసా ఆకులే ఒక మందరం పువ్వు కూడా పెట్టి ఒక రెండు అటు గ్రేట్ యూట్యూబర్ ఎలా ఆకులు డెకరేట్ చేస్తున్నారో మా చెల్లి. మందారం పువ్వు పెట్టు ఒకటి ఆన్నే ఉన్నది కదా. సూపర్ సూపర్. ఎట్లా అనిపిస్తుంది అసలు? వచ్చారు మేడం, ఇప్పుడు కొబ్బరికాయ కొడతారు. ఒక్కసారికే వలుగుతారు, మరి నాలుగు సార్లు కొట్టారు. సత్తా చూడు. సూపర్ సూపర్ షాట్. నేనైతే 5 అంశాలు ఒకటి కొట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఇవే ఉంటాయి పసుపు కుంకుమలు. ఆడవాళ్ళకి ఇది ఒక పండగ, ఇలా పసుపు కుంకుమలు పెట్టుకోవడం అంటే. మా అమ్మ చెప్పినట్టే దీపం అయితే బాగా వెలుగుతుంది, అసలు ఎంత గాలి ఉందో అయినా కూడా బాగా వెలుగుతుంది. మా అక్క కూడా పూజ చేసేస్తుంది ఇప్పటి వరకు జోక్స్ చేసి. ఇంకా కొట్టిన కొబ్బరికాయ అయితే తింటున్నాను, తీయక బాగుంది. మా డాడీ పడుకున్నాడు, ఇప్పుడు పసుపు తీయడానికి డాడీని లేపాలని పడుకున్న వాడిని లేపాము. చూడండి వాటర్ పోసిన తర్వాత ఇలా తీస్తే ఈజీగా వచ్చింది. పసుపు కూడా బాగానే అయ్యింది, చాలా ఎక్కువగానే వచ్చింది. చాలాసార్లు పెట్టింది కానీ మామూలుగా ఒక రెండే పెట్టేది, ఈసారి కొన్ని ఎక్కువగా పెట్టింది. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువగా చేస్తుందంట. చూడండి తీసిన తర్వాత మట్టంతా బాగా కడిగేసిన తర్వాత వీటిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత వీటిని సన్నగా పొడిలో పట్టించాలి. ఇంక వీడియో ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.